అందరికీ నమస్కారం. తెలంగాణ నిన్న ఫ్యూనిస్ బ్యాలీ అని చెప్పేసి నిన్న కొంతమంది వాళ్ళు పీకాడిస్తూ వాళ్ళు ఎవరు పడతారో నేను వాళ్ళు వచ్చి ఫ్యూనిస్ ఆఫీస్ బ్యాన్ చేయాలి, దీని బాగున్నా బ్లాక్ మ్యాన్ అని చెప్పేసి అంటున్నారు. మరి ఏ విధంగా బ్లాక్ మెయిల్, ఎందుకు ఫ్యూనిస్ బ్యాన్ చేయాలని మరి వాళ్ళకే సమాధానం కూడా లేదు. వాళ్ళేమంటారు, మేము హరీష్ రావు అంటే మాకు అభిమానం, కేసీఆర్ అంటే మాకు అభిమానం, కేసీఆర్ ఎలా చెడతారా ఇలా చెడతారా, టీఆర్ఎస్ పార్టీ అంటే అభిమానం అంటారని వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఎవరు సంగతి అంత తెలిసిన విషయం. ఎవరు కూడా మొగలు పార్టీకి మదన్ గారు ప్రశ్నిస్తుండ్రు, నిలదీస్తుండ్రు, ప్రజల్ని ఉత్తేజపరుస్తుండ్రు. అందుకనే క్యూనిస్ అనేది చాలా ఆయనకు ఇబ్బంది ఉంది కాబట్టి క్యూనిస్ బంద్ చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా మీరు పంపించడం జరిగింది. ఇవాళ బ్లాక్ మెయిలర్ తీవ్రం అని చెప్తున్నారు. ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేసి కరెక్ట్ బ్లాక్ మెయిల్, ఏ విధంగా బ్లాక్ మెయిల్ అంటే నువ్వు దళిత బంధుకి ఎందుకు కేసీఆర్ అని అడిగినందుకు బ్లాక్ మెయిల్, నువ్వు రైతు బంధుకి ఎందుకు కేసీఆర్ అడిగినందుకు అతను బ్లాక్ మెయిల్, నువ్వు దళితుడికి 3 ఎకరాలు పొలం ఇస్తావని అని అడిగినాడు అది బ్లాక్ మెయిల్. సీఎం చేస్తాను దళితుడు అది అడిగినందుకు బ్లాక్ మెయిల్. ఏ విధంగా బ్లాక్ మెయిల్ రాదు మీ ఇవాళ తీర్మానం వలన క్యూనిస్ ఆఫీసర్ గురించి ఎన్ని స్వచ్ఛందమైన పనులు చేస్తున్నాడు, ఎన్ని సేవా కార్యక్రమాలు పనులు చేస్తున్నాడు. మేము ఇవాళ చదువు లేని పిల్లగాలకు మేము చదువు చెప్పిస్తున్నాం, ఉండటానికి ఇల్లు లేని పిల్లగాలు కూడా మేము అంటే చాలామంది తల్లిదండ్రులు కోల్పోయిన వ్యక్తులు కూడా మేము ఇల్లు కట్టడం జరుగుతుంది మా టీం తరఫు నుంచి. ఇవాళ ఎన్ని కార్యక్రమాలు అంటే చిన్న చిన్న పిల్లగాలు వాళ్ళు హార్ట్ ఆఫీసుల కోసం ఇది కళ్ళ ఆఫీసు కోసం ఇంకా ఏదైనా వైద్యం కోసం మేము చాలా పోరాటం చేస్తాం, తీర్మానం చాలా ఖర్చు పెడుతుంది. సో ఈ టీం తరఫు నుంచి చాలా చాలా స్వచ్ఛమైన కార్యక్రమాలు చేస్తుంటే క్యూనిస్ పని చేయాలి, క్యూనిస్ ఆఫీస్ దేనికి పని చేయాలంటే వాళ్ళ ప్లాట్ లేదు. ఏమంటున్నారు, మేము హరీష్ రావు కేసీఆర్ అభిమానం అంటున్నాం కానీ దేనికి బ్యాన్ చేయాలని ఒక్క రీజన్ కూడా లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్ తెలంగాణ ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఉంది. తెలంగాణ ప్రజలు అయినా సరే, తీర్మానాల గారు అభిమానులు అయినా సరే, క్యూనిస్ అభిమానులు అయినా సరే ఒకటే చెప్తుంది. ఇవాళ ఈ నెల 24వ తారీఖు నాడు పాదయాత్రలు భద్రాచారం నుంచి తీర్మానం గారు పాదయాత్ర ఎంచుకున్నారు. ఎలా ఏం ఎంచుకున్నట్టే కేసీఆర్ గారు అప్పుడు వరదలు వచ్చినాయి, ఏం చేయాలి తెలంగాణ అక్కడ భద్రాచారం నుంచి తీర్మానం గారు పాదయాత్ర నెల 26 నుంచి పాదయాత్ర స్టార్ట్ చేసి పాదయాత్ర భద్రాచారం నుంచి సింగరేణి నుంచి అలా ఆ బెల్ట్ వరకు పాదయాత్ర స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఎందుకు స్టార్ట్ చేద్దాం అనుకున్నట్టే అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చెప్పలేని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ మీద తీర్మానం గారు ఆ ప్రాబ్లమ్స్ జరిగే ప్రాబ్లమ్స్ అక్కడ జరిగే ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొనే బాధలన్నింటినీ కూడా తెలంగాణ ప్రజలు చూపించాలనే ఉద్దేశంతోనే ఆ పాదయాత్ర స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఎందుకు స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు కేసీఆర్కి ఎందుకు కోపం వచ్చిందంటే మొన్న వరదలు వచ్చినప్పుడు తక్షణమే 1000 కోట్లు లీక్ చేస్తున్నాను బదలాజాలను చెప్పాడు. ఆ ఏరియాలో ఇంతవరకు ఒక్క రూపాయి కూడా అక్కడ రిలీజ్ చేసింది లేదు. అక్కడ ఇసుక దందాలు ఎన్ని దందాలు ఉన్నాయో అన్ని దందాలు కనపడుతున్నాయి. అవన్నీ మల్లన్న గారు పాదయాత్ర అన్ని విమర్శించే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా 2 చేతులు ఎత్తి జోడించి నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు తీర్మానాలన్న ఆఫీస్ని మూసేయాలని కొంతమంది అక్కడ ర్యాలీగా వచ్చి జనమొహంతో వచ్చి ఇక్కడ తీర్మాన్ మల్లన్న ఒక అవినీతి పాలు ఇవి అని ఒక మచ్చ లేని మనిషి మీద ఒక మచ్చ వేయాలని చూస్తున్నారు కొంతమంది. కానీ ఈరోజు నిజంగా ఒక్కటి తెలంగాణ ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు ఏంటంటే తీర్మాన్ మల్లన్న ఎప్పుడైతే పాదయాత్ర చేస్తూ ఉంటాడో అప్పుడు మాత్రమే తీర్మాన్ మల్లన్న మీద కేసులు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే తీర్మాన్ మల్లన్న పాదయాత్ర అంటే ఎందుకు ఇంత భయం చెప్పాలి. తీర్మానం వలన పాదయాత్ర ఇప్పుడు ఎంతమంది చేయట్లేదు, ఏ పార్టీ కూడా చేయట్లేదు, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది. భారత రాజ్యాంగం ప్రకారంగా డాక్టర్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. జనాల్లోకి వెళ్ళి జన ఒక సమస్యలను తెలుసుకునే బాధ్యత మనందరికీ ఉంది. కానీ ఈరోజు తీర్మానం వలన బయటికి వెళ్తే బయటకు వెళ్ళలేకపోకుండా కేసులు పెట్టి మూసి లానేయాలని చూస్తున్నాను. ఈరోజు నిజంగా తీర్మానం వలన బయటకు వెళ్తే మాట్లాడే మాటలు ఏంటంటే నిరుద్యోగుల గురించి, నిరుద్యోగులకి 3,115 ఇస్తారు ఇవ్వలేదు, 1,00,000 ఉద్యోగాలు వేస్తారు ఏ లేదు,
డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను ఇవ్వలేదు. ఇటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. కానీ మీరు చేసినటువంటి ఇచ్చినటువంటి హామీలు మీరు నెరవేర్చినట్టయితే ఈరోజు తీర్మాన వల్ల ఎందుకు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు? ఒకటే ఆలోచించాలి. మీరు అమలు చేసిన మీరు అనౌన్స్మెంట్ చేసినటువంటి ఒక స్కీమ్ని మీరు కంప్లీట్ చేస్తే ఆ తీర్మానం వల్ల ఎందుకు మాట్లాడగలుగుతారు? ఈరోజు నిజంగా చెప్తున్న భారత అసలు ఈ రాజ్యాంగం అసలు మన భారత రాజ్యాంగంలో ఉన్నామా అని అనిపిస్తుంది. అందులో చాలా బాధ వేస్తుంది అసలు. ఈరోజు ఉచిత విద్య అని తీర్మానం వల్ల మీరు కూడా ఇవ్వచ్చు కదా. ఉచిత విద్య ఇప్పుడు విద్యకి ఎంత పర్సంటేజ్ ఇచ్చినారు గవర్నమెంట్ ఇచ్చినారు? ఈరోజు ప్రతిదీ కూడా మీరు ఒకసారి ఆలోచించండి. మా ఈరోజు మీరు ఇవాళ మీరు టీఆర్ఎస్ పార్టీ అంటే మీరు అంటున్నారు అక్కడ మీరు మాకు టీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టం. మీరు టీఆర్ఎస్ పార్టీ కాదు, మాకు టీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టం. మీరు తెలంగాణ కోసం పోట్లాడినటువంటి వ్యక్తులమే. మనకు జరుగుతున్న అన్యాయం గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ. మనకు జరుగుతున్నటువంటి అన్యాయము ఏదైతే ఉన్నదో ఆ అన్యాయం గురించి మాట్లాడుతున్నాం. ఇవాళ రుణమాఫీ అంటున్నారు, రుణమాఫీ లేదు, డబల్ బెడ్రూమ్ ఇల్లు అంటారు, డబల్ బెడ్రూమ్ ఇల్లు లేదు, ఏది ఒకటి సక్రంగా లేకపోకుండా ఉంది. కాబట్టి ఇకనైనా ఈరోజు మన జీవితం అంటే అయిపోయింది, మన పిల్లగాల జీవితం కూడా ఈ విధంగా అయిపోయే అవకాశం ఉంటుంది.